మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా దర్శిలో టీడీపీ ప్రకాశం లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ, మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు హ్యూమన్ రైట్ కమిషన్ కు సంప్రదించాలని, వారికి పోస్టు ద్వారా అప్లై చేయాలని, కుల మతాలకు అతీతంగా స్త్రీ పురుషులకు ఎవరికైనా అన్యాయం జరిగినా పోస్టు ద్వారా గాని లేదా ఇమెయిల్ ద్వారా గాని ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. పోలీసు వారు ఉదయం 6 గంటలకు మందు సాయంత్రం 6 గంటల తర్వాత మహిళలను అరెస్ట్ చేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో రామారావు, కోటేశ్వరరావు, పేరయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ డే, అంటే మానవ హక్కులకు భంగం కలిగితే ఎక్కడైనా మనం ఫిర్యాదు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ రాంపల్లో ఉంది. ఈ రాష్ట్రానికి, అలాగే దేశానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉంటుంది. ఈ వీళ్ళంతా ఈ రాష్ట్రానికి సంబంధించి రిటైర్డ్ జడ్జిని, అంటే ఒక మెంబర్స్ని, అడ్వకేట్స్ని వీళ్ళు నియమిస్తారు. మనకి హక్కులు ఏదైనా భంగం కలిగితే, హక్కులు భంగం కలుగుతారంటే ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, మనందరికీ ఆర్టికల్స్లో ఉన్నవి, అవన్నీ ఏదైనా భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మనం ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు ఎలా చేయాలంటే ఆన్లైన్లో చేయొచ్చు. అట్లాగే మన పోస్ట్ నుంచి అక్కడ పంపిస్తే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. మానవ హక్కుల వల్ల ఏంటంటే పోలీసు వాళ్ళు మనకి ఇచ్చిన హక్కుని మనకి ఎలాంటి నోటీస్ చేయకుండా అరెస్ట్ చేయడం, కొట్టడము, తిట్టడం ఇలాంటివి జరుగుతుంది. అట్లాగే మన కొన్ని సమస్యలు మనకు కల్పించిన రాజ్యాంగపరంగా మనకు కల్పించిన హక్కుల్ని భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం ఫిర్యాదు చేసుకుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే ఇవి స్టేట్ గవర్నమెంట్ అట్లాగే కేంద్ర ప్రభుత్వం వీళ్ళు నియమిస్తారు. ఈ హక్కులు, ఇది ఇండిపెండెంట్ బాడీ, ఖచ్చితంగా వాళ్ళకి ఎవరు వాళ్ళ మీద ఎవరికి అధారిటీ ఉండదు. కాబట్టి మానవ హక్కులను కాపాడుకోవడం మన బాధ్యత ఉంది. ఈరోజు మానవ హక్కుల దే సందర్భంగా ఖచ్చితంగా హక్కులు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా తీసుకుంటే హక్కులు భంగం కలగకుంటే ఎన్నో ఒక ప్రతి మనిషి కులం, మతం, భేదం అనే భేదాభిప్రాయాలు లేకుండా ఖచ్చితంగా అందరికీ ఒకే న్యాయం, ఒకే ధర్మం ఖచ్చితంగా గుర్తించాలి. ఇలాంటి తేడాలు వచ్చినప్పుడు వాళ్ళ మీద మనం అర్జీ రాసి పోస్టులో పంపించిన వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకుంటున్నారు. ఇంకా తీసుకుంటే ఎవరన్నా ఇన్సల్టెడ్గా మాట్లాడినా, లేకపోతే రూల్స్ విరుద్ధంగా పోయినా వీటి మీద చర్య తీసుకోవడం వల్ల భాగంగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని తెలియజేసుకుంటున్నాను.